ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కేవలం ఇప్పుడు ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది ఈసారి సీజన్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ తో లీగ్ ప్రారంభమవుతుంది గుజరాత్ గత సీజన్ లో రెండు సార్లు చెన్నై ను ఓడించింది అయితే చెన్నై అద్భుతమైన పునరాగమనంతో ఈసారి గుజరాత్ పై చెలరేగాలని చూస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో రెండు జట్ల మధ్య హోరాహోరి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి రేపు అహ్మదాబాద్ వేదికగా ముప్పై ఒకటవ తేదీన జరిగే ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా గుజరాత్ టైటన్స్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ వృద్ధుమన్ సాహాతో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకోనున్నాడు ఇక ఫస్ట్ డౌన్ లో కేన్ విలియమ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది ప్రస్తుతం కేన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు గత ఏడాది నాలుగో ర్యాంకు లో వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టుకు అవసరమైన సమయంలో కీలక పాత్ర పోషించాడు ఇక వేడ్ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు అయితే మొదటి కొన్ని మ్యాచ్లలో డేవిడ్ మిల్లర్ అందుబాటులో ఉండడు కాబట్టి గుజరాత్ ఐదవ స్థానంలో మ్యాథ్యూ వేడ్ ను బరిలోకి దింపనుంది ఇక రాహుల్ తేవాటి ఆరో స్థానం స్థానంలో రషీద్ ఖాన్ ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నారు ఇక బౌలింగ్ విభాగంలో సాయి కిషోర్ మహమ్మద్ షమి అల్దారి జోసఫ్ ఎస్ దయాల్ ప్లేయింగ్ ఎలవెన్ లో ఉండే అవకాశం ఉంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్న బౌలింగ్ లో వీక్ గా ఉంది గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అయింది దీంతో చెన్నై సిఎస్కే ఫెయిర్ ని అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రస్తుతం ఆ జట్టు ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రధాన బలం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గాను ఫినిషర్ గాను తన అద్భుత టాలెంట్ తో నాలుగు సార్లు కప్పు అందించాడు రేపు గుజరాత్ తో జరిగే తొలి మ్యాచ్ లో ఓపెనర్లుగా మాత్రం డెవాన్ కాన్వే అలాగే ఋతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నారు ఇక ఫస్ట్ డౌన్ లో మోయిన్ అలీ నాలుగో ప్లేస్ లో అంబటి రాయుడు బరిలోకి రానున్నారు ఇక ఐదో ప్లేస్ లో బెస్టోక్స్ ఆరో ప్లేస్ లో శివన్ దూబే ఆల్ రౌండర్ల రూపంలో జట్టుకు అందుబాటులో ఉండనున్నారు ఇక ఏడవ ప్లేస్ లో రవీంద్ర జడేజా ఎనిమిదవ ప్లేస్ లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో బరిలోకి దిగనున్నారు ఇక ఆ తర్వాత దీపక్ చాహర్ ముఖేశ్ చౌదరి మహేష్ తీక్షణ బౌలర్లుగా ఎంపికయ్యే ఉంది